విజయవాడలో విచ్చలవిడిగా డ్రైవింగ్ లైసెన్స్ దందా జరుగుతోంది. ఆర్టీఏ కేంద్రంగా లైసెన్స్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లంచాలతో డ్రైవింగ్ రాకున్నా లైసెన్స్ పక్కా జారీ చేయించేస్తున్నారు. ఈ భాగోతం ఎన్టీవీ నిఘాలో బయటపడింది. డ్రైవింగ్ రాకున్నా లైసెన్స్ ఇప్పిస్తాని ఏజెంట్ ఎన్టీవీ నిఘా ప్రతినిధికి ఆఫర్ ఇచ్చాడు. హోమ్ గార్డ్ల నుంచి బ్రేక్ ఇన్ స్పెక్టర్ల వరకు అందరూ తమ చేతిలోనే ఉన్నారంటూ బడాయికి పోయాడు ఏజెంట్. 6500 కడితే డ్రైవింగ్ రాకున్నా ఫోర్ వీలర్ లైసెన్స్ జారీ చేయిస్తున్నారు. ఎల్ఎల్ఆర్ పరీక్ష కూడా రాయకుండా వెళ్లి కూర్చుంటే చాలంటున్నారు ఏజెంట్లు. ఏజెంట్ల నుండి ఆర్టీఏ అధికారులకు ముడుపులు అందుతూ ఉన్నాయి. అధికారుల అండదండలతో బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. హలో, కాశీ గారండి? హలో, అదే ఇందాక కాల్ చేశాను కదా, అదే లైసెన్స్ గురించి మాట్లాడాము. అదే మళ్ళీ అక్కడ డ్రైవింగ్ టెస్ట్ వెళ్ళిన తర్వాత టూ వీలర్ చేస్తా ఫోర్ వీలర్ చేస్తా చేయను అని అంటే వాళ్ళు అడగరా? మళ్ళీ ప్రాబ్లం ఉండదు కదా అది. ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు. నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. హలో, హలో, అంతే అంటే మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళేమో అక్కడ టెస్ట్ దగ్గర కూడా ఉంటారు, అడుగుతారు, మళ్ళీ పట్టుకుంటారేమో అని ఫోర్ వీలర్ పోలీసులు అందరూ ఉంటారు కదా. ప్రాబ్లం ఉంది కదా పోలీసు వాళ్ళు ఇన్స్పెక్టర్ వాళ్ళతో కూడా. ఎగ్జామ్ దగ్గర కూడా ఉంటారు కదా. చూడగానే నా ఫైల్ అని తెలిసిపోద్దు వాళ్ళకి ఆటోమేటిక్ గా. ఓకే, ప్రైస్ ఏమైనా తగ్గుతుందా? 6.5 కాకుండా ప్రైస్ 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 ఇంకా వితౌట్ ట్రైల్ ప్రైస్ ట్రైల్ చేస్తే మీకు 5.5 మీకు ట్రైల్ చేస్తే 5.5 అది కూడా ట్రైల్ చేస్తే 5. సరే, నేను కారు ప్రైస్ 2 చేస్తే 5.5. ఓకే, లేకుండా అయితే 1000. ఓకే. విజయవాడలో డ్రైవింగ్ లైసెన్స్ దందాపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కేంద్రంగా డ్రైవింగ్ రాకున్న డ్రైవింగ్ లైసెన్స్ అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు లైసెన్స్ రావాలి అంటే డ్రైవింగ్ రావాలి అనేది మస్ట్ అండ్ షుడ్. కానీ ఇక్కడ మనం గమనిస్తే కనుక డ్రైవింగ్ రాకున్నా కూడా లైసెన్స్ని అమ్మేస్తున్నటువంటి దారుణ పరిస్థితి మనం విజయవాడ ఆర్టీఏ కేంద్రం వద్ద చూడొచ్చు. దాదాపు దళారులు ఎవరైతే లైసెన్స్ బ్రోకర్లు ఉంటారో వాళ్ళు విచ్చలవిడిగా లైసెన్స్ను నేరుగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో పరివాహన్లో అప్లై చేసుకుని ఫస్ట్ ఎల్ఎల్ఆర్ కోసం 400 to 500 చలాన్ కట్టి ఒక టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయితే నెక్స్ట్ మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి లైసెన్స్ తెచ్చుకోవడానికి ఒరిజినల్గా అయ్యే కాస్ట్ దాదాపు 2000 లోపు ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ రాకున్నా ఎగ్జామ్ రాయకున్నా టెస్ట్కి వెళ్లకున్నా దాదాపు 6500 రూపాయలు కడితే టెస్ట్ ఏమి చేయకుండా అది పాస్ అవ్వకపోయినా పాస్ అయినా కూడా లైసెన్స్ వచ్చేటటువంటి దారుణ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్నప్పటికీ కూడా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక దళారులు మధ్యవర్తుల దందాతో ఇక అధికారులు లంచాలు తీసుకుని లైసెన్స్ను అమ్మేస్తున్నటువంటి దారుణ పరిస్థితి మనకి విజయవాడ ఆర్టీఏ కేంద్రం వద్ద అయితే కనిపిస్తూ ఉంది. దాదాపు మనం గమనిస్తే కనుక 2000తో పోయేది డ్రైవింగ్ రాకున్నా డ్రైవింగ్ వచ్చినా టెస్ట్ రాయకపోయినా ఏదైనా సరే జస్ట్ వచ్చి కూర్చుంటే చాలు 6500కి 2+4 లైసెన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇక దాదాపు నిన్న ఎన్టీవీ నిఘా పెట్టే ప్రయత్నం చేసిన ఆ నిఘాలో ఒక లైసెన్స్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను నేరుగా అధికారులు అంటే ఎవరైతే ఎగ్జామ్ రాసే దగ్గర ఉండేటటువంటి హోంగార్డుల దగ్గర నుంచి డ్రైవింగ్ టెస్ట్ దగ్గర ఉండేటటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ల వరకు కూడా అందరూ మా అధీనంలోనే ఉన్నారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు డ్రైవింగ్ రాకున్నా 4-వీలర్ 2-వీలర్తో మేనేజ్ చేస్తే మేము లైసెన్స్ ఇచ్చేస్తాము అనేటటువంటి తీరు వాళ్ళు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే
ఇప్పటికే నగర వ్యాప్తంగా రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. ఈ ఏడాది నిన్నటి డేట్ వరకు చూసుకుంటే గనక దాదాపు 900 యాక్సిడెంట్స్ నమోదవుతాయి. అందులో 190 మందికి పైగా చనిపోయారు, 800 మంది వరకు కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి. అంటే ఇంత డేంజర్ సిచ్యువేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసేవారి సంఖ్యతో పాటు అసలు డ్రైవింగే రాకుండా లైసెన్స్ తీసుకుని రోడ్లపైకి ఎక్కి విచ్చలవిడిగా వాహనాలతో రచ్చ చేసేటటువంటి వాళ్ళ వల్ల ప్రజలు ప్రాణాలు పోతున్నాయి. అండ్ అధికారులు కూడా సొమ్ము చేసుకునేటటువంటి పనిలో పడ్డారు. అంటే ఆ కింద ఏజెంట్లు ఎంత వ్యవహరించినా కూడా అధికారులు అండదండలు సహకారం లేకుండా ఏజెంట్లు సైతం ఏమీ చేయలేరు. అంటే లంచాలు తీసుకుని అధికారులు ఇచ్చేటటువంటి లైసెన్స్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజల ప్రాణాల ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అధికారులు ఎక్కడికక్కడ ముడుపులు తీసుకుని సంతకాలు పెట్టేస్తున్నారు. అండ్ టెస్ట్ చేయకపోయినా అండ్ వాళ్ళు రాకపోయినా కూడా ఏదో మేనేజ్ చేసేసి డబ్బులు తీసుకుని లైసెన్స్ ఇచ్చేయడంతో ఇక బెజవాడలో రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య పెరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా ఆర్టీఏ అధికారులు అప్రమత్తంగా లేకపోతే ఏజెంట్లకు చెక్ పెట్టలేమో, అధికారులు కూడా తమ డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు కానీ లైసెన్స్ అమ్మాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి. ఈయన జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్ రన్ చేస్తున్నారు, నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేయాలనుకుంటున్నారా? ఈ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.